ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం శివాలయం స్థలం చెప్పేనా? ఇది కూడా సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఇది కూడా సుమారుగా 500 సంవత్సరాల ఆలయం. ఇది శివాలయం. ఈ శివాలయం కూడా చూడండి ఒకటిసారి అందరు కూడా, ప్రాచీనమైన కట్టడాలతో కట్టిన ఈ ద్వారం ముఖద్వారం లోపల ఒకసారి పరిశీలన చేద్దాం. పై భాగం చూసుకుంటే అక్కడ ఏ విధంగా ఉందో లక్ష్మీనారాయణ కోవిల్లో ఆ విధంగానే ఉంది. ఇది కూడా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని కాస్త గ్రామ ప్రజలు కొందరి సహకారంతో ఈ ఆలయానికి మళ్ళీ కొంత భాగం పూర్వవైభవం తెచ్చారు. లక్ష్మీనారాయణ కోవిల్తో పోల్చుకుంటే ఈ ఆలయానికి కొంతవరకు మెరుగులు బాగానే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చూస్తున్న బండలన్నీ కూడా ఇటీవల కాలంలో రూపొందించినవి. ఈ పైభాగం మాత్రం ప్రాచీనమైన కట్టడం అని చెప్పచ్చు. ఈ రూపురేఖలు ఇప్పుడు ఎవరూ కట్టలేరు. అలాంటి ఆలయం ఇది కూడా. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ శివాలయం బయటనే ఇక్కడ వినాయకుడు ఉన్నారు, నందీశ్వరుడు ఉన్నాడు. ఈ వినాయకుడు నిజంగా ఇక్కడ స్వయంభూ. ఇది కూడా ఒకప్పుడు ఈ కట్టడం లేని సమయంలో ఇలా ఒంటరిగా ఉండేవాడు స్వామి వినాయకుడు కూడా. ఇదే హైటు. దీన్ని ప్రతిష్టాపన చేసిన విగ్రహం కాదు. ఎలా ఉందో విగ్రహం అలానే ఉంచారు. దాని చుట్టూ భాగం మాత్రమే కట్టడం చేశారు. మనం చూస్తున్నాం బండలు, పాలిష్ బండలు. ఈ ద్వారాన్ని మాత్రం అలానే ఉంచారు. ఇక్కడ కొన్ని విగ్రహాలు చూద్దాం. ఇదే నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు కూడా అలానే ఉన్నారు. ఈ నందీశ్వరుణ్ణి ఇటు వినాయకుడిని అలానే ఉంచి చుట్టూ భాగం మాత్రం పెంచారు. చూడండి, ఒక ప్రాచీనమైన దేవాలయాలు రాతి మీద ఉన్నాయి. ఇది వినాయకుడు.